కదలిరా నేను సైతమంటూ ఒకే ఒక్క అడుగు మల్లన్న పాటలో రా కదలిరా నేను సైతమంటూ ఒకే ఒక్క అడుగు సమాజ మార్పుకై నేను సైతం మల్లన్న కోసం నేను సైతం మల్లన్న కోసం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయని విధంగా రైతుల్ని రారాజు చేయాలనే ఏకైక లక్ష్యంతోనే కంకణం కట్టుకొని గత 4 సంవత్సరాలుగా ఇది 8వ విడత ప్రతి కారుకి గతంలో ప్రారంభించినప్పుడు 4,000 మరి ఇప్పుడు ఒక్కొక్క కారుకి 5,000 చొప్పున ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 8వ విడతలో ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు పథకం వ్యవసాయదారులకి రైతులకి ఒక కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో తప్ప ఎక్కడ అమలు కావట్లేదు చేయలేదు మనం చూసినాం పుట్టిన తర్వాత బతకడానికి ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి కలు గంజు తాగిన బతకాలి అని చెప్పేసి ఆలోచించి ఆ కన్ని కోసం కూడా తాపత్రయపడ్డ సందర్భంలో పడ్డ మెతుకులు తింటూ గంజి దారి బతికిన ఈ తెలంగాణలో రైతాంగం కానీ వ్యవసాయ కూలీలు కానీ ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నారంటే ఈరోజు మనం సాధించుకున్న ఈ తెలంగాణలో అనేక రకాలుగా ప్రగతి సాధించడం మూలన సాధ్యమైంది. మన నల్గొండ జిల్లాలోనే అటు సూర్యాపేట కానీ ముందు కొంచెం మునుగోడు కానీ నల్గొండ ప్రాంతం కానీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని పోషించుకోవడానికి సస్యశ్యామలం ఏంటి అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఎడారిగా ఉంటే ఈ రోజు పరుపు పండ మీద మట్టి పోసి నాట్లేసుకొని ఏ ఒక్క ఇంటి కూడా వృధా కాకుండా వీళ్ళకి సదన్ చేసి రాటులప్పని సదన్ చేసి ఏళ్ళకి సదన్ చేసి గుట్టని సదన్ చేసి ఏరువాక సాటి కాగానే ఆరుగాలని కష్టపడే రైతన్నా ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర తలదాకట్టు పెట్టో ఇంట్లో ఆడవాళ్ళ మీద ఉన్న బంగారు వస్తువులు తీసుకుపోయి వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టో అప్పుల కాగితాలు రాసో అప్పులు తీసుకొచ్చి ఎరువులు తీసుకొచ్చు విత్తనాలు తీసుకొచ్చో ట్రాక్టర్లు కిరాయికి పెట్టో ఆర్గలు కిరాయికి పెట్టో వ్యవసాయం చేస్తే అప్పుల బాధ ఆత్మహత్యలు చేసుకుంటుందో ఆ రైతులు కాపాడాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వమే మీ కండగా ఉంది పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి దేశంలో మొదటిసారిగా ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున మొదలుపెట్టిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ సస్యశ్యామలం ఏంటి అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఎడారిగా ఉంటే ఈ రోజు పరుపు పండ మీద మట్టి పోసి నాట్లేసుకొని ఏ ఒక్క ఇంటి కూడా వృధా కాకుండా వీళ్ళకి సదన్ చేసి రాటులప్పని సదన్ చేసి ఏళ్ళకి సదన్ చేసి గుట్టని సదన్ చేసి ఏరువాక సాటి కాగానే ఆరుగాలని కష్టపడే రైతన్నా ఇంట కుటుంబ సభ్యుల దగ్గర తలదాకట్టు పెట్టో ఇంట్లో ఆడవాళ్ళ మీద ఉన్న బంగారు వస్తువులు తీసుకుపోయి వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టో అప్పుల కాగితాలు రాసో అప్పులు తీసుకొచ్చి ఎరువులు తీసుకొచ్చు విత్తనాలు తీసుకొచ్చు ట్రాక్టర్లు కిరాయికి పెట్టో ఆర్గలు కిరాయికి పెట్టో వ్యవసాయం చేస్తే అప్పుల బాధ ఆత్మహత్యలు చేసుకుంటుందో ఆ రైతులు కాపాడాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వమే మీ కండగా ఉంది పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి దేశంలో మొదటిసారిగా ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున మొదలుపెట్టిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ సభ్యులందరూ కష్టపడి పిల్లల్ని వృద్ధుల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఆ 2-3 నెలలు అక్కడే ఉండి తిని తినక అహోరాత్రులు కష్టపడి సంపాదించుకొని వచ్చి తీసుకొచ్చిన ఆ దాయంతో సంవత్సరం అంతా కాలం గడిపిన సందర్భాన్ని మనం చూసాం. ఈరోజు వ్యవసాయం చేయడానికి మన దగ్గర ఉన్న జనాభా సరిపోక మన దగ్గర ఉన్న రైతు కూలీలు సరిపోక పొరుగు రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి మిషన్లు తీసుకురావడమే కాదు రైతు కూలీలను కూడా నాట్ల కోసం తీసుకొచ్చి కూలీలు చేయించుకునే పైకి ఈ తెలంగాణ కేవలం మనకన్నా ముందే 7 సంవత్సరాల్లో ఇంత వ్యత్యాసం పెరిగింది. ఎప్పుడో నెవరు కాలంలో
నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాములు కడితే దాంతో వచ్చిన నీళ్లతోనే ఈ తెలంగాణ ఇంతో అంతో పారిందని అనుకున్నాం. నల్గొండ జిల్లాలో కూడా మూడు నాలుగు నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ వనరులు ఉన్నాయి. ఈరోజు కాళేశ్వరం కట్టినాం, నాగార్జున సాగర్ తర్వాత శ్రీశైలం తర్వాత మరో పెద్ద ప్రాజెక్టు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఇంతమంది నాయకులు ఉన్నా, ఇన్ని పార్టీలు మారినా, ఇన్ని ప్రభుత్వాలు మారినా, 70 సంవత్సరాల పరిపాలనలో అవకాశాల నుండి కూడా చేసుకోలేక నిస్సహాయంగా ఉండిపోయిన ఈ తలబలీకృతమై స్వరాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చడానికి మిషన్ భగీరథి తీసుకొస్తే ఈరోజు బిందెలు పెట్టుకుని ఎండాకాలంలో ఆడపడుతులు కిలోమీటర్ల దూరం పోవాల్సిన అవసరం లేకుండా ఇంటి ముందుకు నీళ్ళు వస్తున్నాయి. ఇంతకుముందు ఎండాకాలంలో రైతులకి రైతు పొత్తు కార్యక్రమం ద్వారా అందుకున్న సందర్భంగా మరి ఇది ఒక వారోత్సవాలుగా ఉత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు మనం రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలో నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఈ మండల వ్యవసాయ అధికారి సతీష్ గారు, తెలంగాణ వచ్చి ఈ 7 సంవత్సరాలలో ఏ ప్రగతిని సాధించుకున్నాం అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఆ వ్యత్యాసం క్లియర్గా కంటికి కట్టొచ్చినట్టు మన దగ్గర ప్రత్యక్షం అవుతూ ఉంటుంది, స్పష్టంగా అవుతుంది. మన పక్కనే ఉన్న నడిగుడ మండలంలో ఇక్కడైతే సరే కొద్దిగా ఒక్క కాలువలు వచ్చి నాగార్జున సాగర్ నీళ్ల వల్ల నిట్ల వల్ల కొంత ప్రాంతం నీళ్లు పారి వ్యవసాయమైనా, కొంత ప్రాంతం ఎడారిగా ఉన్నా, ఇంకా కొద్దిగా ముందుకు పోతే అటు నడిగుడ మండలం కానీ మునగాల మండలం కానీ ఈరోజున్న పోత మండలం కానీ మనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి కాబట్టి, రాకపోకలు బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం కంటికి కట్టొచ్చినట్టు చూసినాం. ఎక్కడ చూసినా రాళ్ళు రప్పడంతోని, బీళ్లతోని, ఏనెలతోని, తుమ్మచెట్లతోని, సర్కారు కంపతోని ఎడారిని అడవిని తప్పించే విధంగా సారవంతమైన వ్యవసాయ పట్టా భూములు ఉన్నా కానీ చేయగలిగిన సామర్థ్యం ఉన్న రైతాంగం ఉన్నా కరెంటు లేక నీళ్లు లేక మోటబావల కింద వ్యవసాయం చేయలేక బోర్లు వేపించుకుందామంటే బోర్లు వేపిస్తే 500 ఫీట్లు 600 ఫీట్లు పోయినా 1000 ఫీట్లు పోయినా భూమిలో బోర్లు పడక ఒకటి పోయింది కదా, 2 పోయినాయి కదా, 4 పోయినాయి కదా, 8 వేసి చూద్దాం మన అదృష్టం ఎట్లుందని చెప్పి అపోజ్ అపోజ్